హాయ్ నమస్తే అండి. నేను ఈరోజు బెంగాలీ స్వీట్ చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసుకునే పద్ధతి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఎక్కువ ఖర్చు కూడా కాదండి. సింపుల్ రెసిపీ. బెంగాలీ స్వీట్ అంటే ఎంతో గొప్ప అనుకుంటాం కదండి. మనం చేసుకుంటే చాలా ఈజీ. నేను చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఇది పిల్లలు చాలా ఇష్టపడతారండి. కావాల్సిన పదార్థాలు అండి. ఇది బొంబాయి రవ్వ అండి, అంటే ఉప్మా రవ్వ. చాలా సన్న రవ్వ తీసుకున్నానండి. కొంచెం కన్నా గండుగా ఉంటే మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే మిక్సీ పట్టే పనిలేదు. ఇది సన్న రవ్వ తీసుకున్నాను. ఇదిగోండి, అది వేపుకోవడానికి 2 చెంచాలు నెయ్యి తీసుకున్నాను. పాలపొడి అండి 1 కప్పు తీసుకున్నాను. అంటే ఇది చిన్న కప్పు, 1/2 కప్పు లెక్క. ఇవి డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. కాశ్మీర్ కుంకుమ పువ్వు అండి కొంచెం. మనకి ఇది పాకం కోసం 1.5 కప్పు పెద్ద కప్పులో తీసుకున్నాను కదా, పంచదార 1.5. రవ్వ 1 కప్పు తీసుకున్నప్పుడు 1.5 కప్పు పాలు తీసుకోవాలండి. నేను కొలత వేసుకొని ఇందులో పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి ఏం చేయాలనేది చెప్తానండి. ఇదిగోండి, బండి పెట్టుకున్నాం కదా, నెయ్యి వేసుకుంటున్నాను. ఇదిగోండి 1 కప్పు తీసుకున్నాను. మనకి ఇది కొలత ఏం లేదండి. మామూలుగా మాకైతే 1 కప్పు సరిపోయిద్దని, మీకు కావాలంటే 2-3 కప్పులకి అట్లా కొలత వేసుకొని తీసుకోండి. పాలు కానీ పాలపొడి కానీ. నేనేంటంటే కప్పు చేస్తున్నాను కాబట్టి కప్పు కరెక్ట్గా కొలతలు మాకు చాలండి. ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ కొలతల్లో తీసుకోవాలండి. తక్కువైతే ఇంతవరకు సరిపోయిద్ది. పాలు కాచి చల్లార్చుకొని పెట్టుకోవాలండి. నేను కాచి చల్లార్చి పెట్టాను. చూడండి, నేతిలో ఇలా వేయించాం కదా, లైట్గా పచ్చివాసన పోయేలాగే అంతే. ఇప్పుడు పాలు పోస్తానండి. కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఎందుకంటే గడ్డలు అవ్వకుండా చూసుకోండి. ఈ కొంచెం కూడా పోసేసుకుందాం. ఇదిగోండి, పాలు పోసి ఇలా చేసాం కదండి. 5 నిమిషాలు ఆరబెట్టుకున్నాక పాలు పౌడర్ అవి వేసి చూపిస్తానండి. 5 నిమిషాలు ఆరనిద్దాం. కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా, ఇది 1.5 కప్పున్నర పెద్ద కప్పులో పోసి పెట్టుకున్నాను కొలత ప్రకారం. ఇదిగోండి 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. పాకం రావడానికండి, పాకం అంటే గులాబ్ జామ్ పాకం, గట్టిగా రావాలని ఏం లేదు. రెండు చుక్కలు నిమ్మకాయ రసం పిండుతానండి, ఎందుకంటే చిక్కబడకుండా అలాగే ఉంటుందండి. అందుకని 2 చుక్కలు చాలు. ఇదిగోండి, పాకం కరెక్ట్గా వచ్చింది కదా, పొయ్యి ఆపేసుకుంటున్నాను. ఇదిగోండి ఆరిపోయింది కదా. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. బాగా మెత్తగా పిచ్చుకాలి కదా, స్మూత్గా వచ్చిందాకా బాగా పిసుకాలి. ఇదిగోండి ఇలా పిసుకుతున్నాం కదా, ఇప్పుడు పాలు పొడి వేసుకుందాం. ఇదిగోండి 1/2 కప్పు. ఇదిగోండి పాలపొడి ఎందుకు వేసుకుంటాం తెలుసా, ఇప్పుడు పాలల్లోనే ఉడికించింది ఈ ఉప్మా రవ్వని, కానీ పాలపొడి కూడా వేస్తే మంచి ఫ్లేవర్తో టేస్ట్ వేరుగా వచ్చిందండి. పాలతో ఉడికిన టేస్ట్ వేరు, పాలపొడి వేసింది ఇంకోలాంటి టేస్ట్. అందుకని 2 కలిపి వేసాము. ఇది బెంగాలీ స్వీట్ కదండి, అదే స్పెషల్. ఇదిగోండి చిటికెడు బేకింగ్ సోడా, అంటే తినే సోడా అండి.
ఎందుకంటే ఇది కొంచెం ఉబ్బడానికి అంతే ఇదిగోండి యాలక్కాయల పొడి అండి కొంచెం ఇదిగోండి కేసరి కలర్ అండి పాలల్లో కలుపుకున్నాను ఈ కలర్ పాలల్లో కలిపితే బాగా కలర్ఫుల్ గా వస్తది ఇప్పుడు ఇది కూడా వేసి కలుపుదాం మంచి కలర్ తో టేస్టీగా వస్తాయి కొంచెం కొంచెం వేసుకోండి ఒకళ్ళ ఎక్కువ ఇద్దామని ఇదిగోండి మెత్తగా చపాతీ పిండిలాగా అసలు ఇది బొంబాయి రవ్వతో చేసామనేదే అర్థం కాదండి అంత మెత్తగా ఒత్తుకోవాలి ఇప్పుడు మనకి నచ్చిన పద్ధతిలో చేసుకోవచ్చు కానీ నేనైతే పొడవుగా చేసుకుంటున్నాను బెంగాలీ స్వీట్ అంటే ఇలాగే ఉంటాయి కదా నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ఇట్లా పైకి వచ్చినాయి కదా ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే అడుగు అంటుకోకుండా వస్తాయండి పైకి తేలుతాయి అయ్యే లో ఫ్లేమ్లో వేయించుతాం కదా ఎక్కువ వేగిపోయి ఎర్రగా అవ్వాల్సిన పని లేదండి లైట్గా ఎందుకు వేయించుకోవాలంటే మనం ఆల్రెడీ పాలతో బొంబాయి రవ్వని ఉప్మాలాగా చక్కగా ఉడికించాము పాలపొడి వేసి చక్కగా కలిపేసాము అప్పుడే దాన్ని మొత్తం ఉడికిపోయిందండి కాకపోతే ఇలా కూడా ఏంచి మనం ఇప్పుడు పాకంలో వేస్తాం కదండి పాకం పేల్చాలంటే ఇలా ఫ్రై చేయాలి అంతే లైట్గా ఇదిగోండి చక్కగా ఉబ్బిని మనం చిన్న వేస్తే ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయినాయో ఈ పాకంలో వేస్తాను ఇంకా పెద్దగా ఉబ్బుతాయి పాకంలో వేసినాక 2 గంటల వరకు మనం అసలు కదిలించకూడదండి పాకం బాగా పీల్చుకోవాలి ఇదిగోండి బెంగాలీ స్వీట్ రెడీ అయిపోయిందండి 1 గంట 1.5 గంటలు పట్టిందండి దానిలో పాకం లేసాం కదా పీల్చడానికి స్మూత్గా రెడీ అయిపోయాయి చూడండి ఎంత చక్కగా వచ్చిందో గార్నిష్ కూడా చేసామండి కుంకుమ పువ్వు జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు కూడా వేసి చాలా కలర్ఫుల్గా చూస్తే నోరు ఊరిపోతుందండి అట్లా ఉంది ఇప్పుడు మా మనరాలు తిని చూసిద్దండి ఇదేం సింపుల్ అండి మీకు చూపించాను కదా చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉండిద్ది మీ పిల్లలకి చాలా నచ్చుద్ది తప్పకుండా చేసుకుంటారు కదా ఇది మీకోసమేనండి నేను చేసింది ఇప్పుడు మా మనరాలకి టేస్ట్ చూపించి పెడతాను చూడండి అసలు ఎంత స్మూత్గా వస్తుందా కరిగిపోతుంది అసలు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది చూడండి జ్యూసీ జ్యూసీగా అసలు ఎలా ఉందో చూడండి చాలా సాఫ్ట్ ఉంది నోరు వస్తుందండి ఖచ్చితంగా తినొచ్చు ఎవరైనా 2-3 తినేస్తారండి ఒకరితో సరిపెట్టరు అంత టేస్ట్గా ఉందంట మా మనరాలు ఆల్రెడీ చెప్పేసింది నేను కూడా తిని చూసి చెప్తానండి బా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అలా ఉందండి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా చేసుకొని తిని మాకు చెప్తారు కదా కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి లైక్ కామెంట్ మా ఛానల్ని చేసుకోండి
మా ఛానల్ పేరు మా మనరాల్ చెప్పిద్దండి. మా ఛానల్ పేరు క్రేజీ స్పైసీ ఫుడ్. మా ఛానల్ ని లైక్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై.